Hello everybody, good morning. ఈ సామెత మీరు విన్నారా? ఊరికి ఓ మర్రి, వాడకు ఓ రావి అనే సామెత. అంటే అర్థమేంటో తెలుసా? ప్రతి ఊరిలో ఒక మర్రి చెట్టు ఉంటుంది, ప్రతి వాడ అంటే వీధిలో తప్పకుండా ఒక రావి చెట్టు ఉంటుంది అని. అవును, ఈ మర్రి చెట్టుకు రావి చెట్టుకు ఇంత ప్రశస్తి ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకో చెప్పండి చూద్దాం. ఎందుకంటే మా విత్తనాలు చాలా చిన్నవి, సూక్ష్మాతి సూక్ష్మమైన విత్తనాలు, రావి విత్తనం కానీ మర్రి విత్తనం కానీ. కానీ ఒక్కసారి అది భూమిలో పడి మొలకెత్తిందంటే మహావృక్షాలుగా పెరిగిపోతాం మేము. ఒక్కసారి మా మొలక బయటికి వచ్చిందిరా అంటే మమ్మల్ని చంపడం చాలా కష్టం. చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తారు కానీ అది చాలా కష్టం. ఎందుకంటే వేమన లాంటి మహాకవి కూడా ఏమన్నాడో చూడండి. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనను అదియు కొదువ కాదు, విత్తనంబు మర్రి వృక్షంబు నకునెంత విశ్వదాభిరామ వినురవేమా. దీని అర్థం ఏంటంటే, ఓ వేమా, మంచి మనస్సుతో చేసిన పుణ్యము కొంచెమైనను ఫలితము హెచ్చుగా ఉండును. ఎట్లనగా మర్రి విత్తనము చిన్నదే కానీ దాని నుండి పెరిగిన చెట్టు మహావృక్షము అవును కదా. కావున మంచి మనస్సుతో చేసిన పుణ్యము గొప్పది, చెడు మనస్సుతో చేసిన పుణ్యము వ్యర్థమని వేమన చెప్పుచున్నాడు. మరి మర్రి యొక్క గొప్పతనం, మర్రి చెట్టు యొక్క గొప్పతనం చెప్పుకోవాలి అంటే మొట్టమొదటిగా మా తిమ్మమ్మ మర్రిమాన్ను గురించే చెప్పుకోవాలి. మీ అందరికీ తెలుసు కదా, సత్యసాయి జిల్లాలో ఉండేటువంటి ఈ మర్రిమాను దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదైనటువంటి మర్రిమాను. 5 చదరపు ఎకరాల్లో అంతకంటే ఎక్కువగా విస్తీర్ణం కలిగినటువంటి ఈ మహావృక్షము ఈ మర్రిమాను. ఇది 1989లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కారు. అయితే ఈ మర్రిమాను గురించి నేను పెద్దగా చెప్పదలుచుకోలేదు. కారణం ఏంటంటే వికీపీడియాలో చాలా ఉంది కాబట్టి మీరు దీన్ని చూసి వివరాలు తెలుసుకోవచ్చు. అయితే ఇంతసేపటి నుంచి మాట్లాడుతున్నది నేనెవరా అని కదా మీరు. నేను కూడా ఒక వృక్షాన్నే. అయితే నన్ను వృక్షముగా కానివ్వకుండా ఒక చిన్న మొక్కగానే ఇప్పటికీ ఉంచేశారు మానవులు. ఎందుకంటే నేను పుట్టింది, పెరుగుతున్నది ఒక చిన్న వాటర్ బయటికి వెళ్ళేటువంటి ధోనిలో ఉన్న చిన్న స్థలంలో పెరుగుతున్నా నేను. ఒకసారి చూడండి నన్ను ఇక్కడ. ఏ గాలికో కొట్టుకొని వచ్చినటువంటి రావి విత్తనమైన నేను ఆ చిన్న ధోని సందులో పడ్డాను. ఆ తర్వాత ఇప్పుడు వర్షం వచ్చింది, 4 చినుకులు పడ్డాయి, తేమ తగిలింది, మొలకెత్తాను. మొలకెత్తిన మరుసటి రోజే ఓనర్ గారు నేను పెరిగి పెద్ద అయితే వాళ్ళ బిల్డింగ్ దెబ్బతింటుందని వెంటనే దాన్ని నన్ను పీకేశారు. అయినా మళ్ళీ పెరిగాను, మళ్ళీ పీకేశారు. ఓనర్ గారు ఎక్కడో 4 రోజులు వేరే ఊరెళ్ళారు. ఇదే సందనుకొని బాగా పెరిగి పెద్దయ్యాను. ప్రతిసారి పీకుతూనే ఉంటారు కానీ నేను పెరుగుతూనే ఉంటాను. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే నేను పెరిగేది బయట ఆకులు రెమ్మలే కాదు, నా వేర్లు కూడా చాలా బలంగా లోతుకు నేను తీసుకెళ్తున్నానని తెలియటం లేదు వారికి. ఇలా చాలాసార్లు నేను పెరగడం, వారు పీకడం, నేను పెరగడం, వారు పీకడం జరుగుతూనే ఉంది. ఒకసారి వారికి సహనం లోపించి ఆ మొత్తం పీకేసి నా వేరు మీద కూడా యాసిడ్ పోసి కాల్చి చంపి మొత్తం ప్లాస్టరింగ్ చేసేశారు. అయినా నా శక్తి మామూలుదా, పక్కనే మళ్ళీ పెరిగా. అయినా పీకుతూనే ఉన్నారు కానీ నేను మాత్రం చావను.
ఎందుకంటే నాలో ఉన్న శక్తి, బ్రతకాలన్నటువంటి నా కోరిక అంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి నేను చావను. అలాగే ఇంకొంతమంది మన మిత్రుల్ని పరిచయం చేస్తాను చూడండి మీకు. నా పక్కనే ఉన్నాడు ఇంకొక మిత్రుడు, వాడు ఓ చిన్న పూల మొక్క. ఆ పూల మొక్కకు విత్తనాలు ఉండవు, ఎక్కడి నుంచి పడతాయో తెలియదు. అటు చూడండి, ఆ చిన్న సందులో రెండు గోడల మధ్యలో ఉన్న చిన్న చీలికలో ఎక్కడో ఒక మొక్క విత్తనం పడింది, విత్తనం మొక్కగా మారింది. దానికి మా మిత్రునికి నీళ్లు పోసిన వాళ్ళు లేరు, ఎరువేసిన వాళ్ళు లేరు, ఏమి లేదు. అయినా పెరిగాడు, పెద్దయ్యాడు. ఎంత మంచిగా పువ్వులు ఉన్నాయో చూడండి, రెండు పువ్వులు కాసి అందరికీ ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాడు. తను మాత్రము ఆ చిన్న స్థలంలోని ఆ ఇరుకులోని తనకు కావలసిన శక్తిని కూడగట్టుకుంటూ, తనకు కావలసినటువంటి ఆహారాన్ని సేకరించుకుంటూ పెరుగుతూ పూలు పూస్తూ ఎంత ఆహ్లాదాన్ని ఇస్తున్నాడో చూడండి. ఇంకొక మిత్రుని పరిచయం చేస్తాను చూడండి. ఈ మిత్రుడు పేరేంటో తెలియదు, కానీ ఈ మిత్రుని కూడా ఆ ఓనర్ గారు దగ్గర దగ్గర లెక్కలేనన్నిసార్లు ఎక్కడ కనపడితే అక్కడ పీకేస్తాడు. కానీ మా మిత్రుడు ఎంత మొండివాడంటే, ఎక్కడ స్థలం ఉంటే అక్కడ, రాతి గోడల మధ్య అయితేనేంటి, రెండు బండల మధ్య అయితేనేంటి, ఎక్కడ స్థలం ఉంటే అక్కడ పైకొస్తాడు, చిగురు వేస్తాడు, మళ్ళీ ఓనర్ గారు పీకేస్తారు. కానీ చచ్చే ప్రసక్తే లేదు చూడండి మా మిత్రుడు. ఎంత గొప్ప ప్రాణశక్తి ఉందో వీణు చూడండి మా సోదరుడు. రెండు బండల మధ్యలో ఎంత అద్భుతంగా పెరుగుతున్నాడో, ఇప్పటికి ఎన్ని వందల సార్లు పీకేశారో ఆయన పెరుగుతాడు. వేసిన సిమెంటును కూడాను పెకలించుకొని బయటికి వస్తాడు, కానీ చావడు. ఎందుకంటే మాకు అంత ఆత్మశక్తి ఉంది. ఇక్కడ ఇంకొక పూల మొక్క ఉన్నారు చూడండి, వీడికి స్థలమే లేదు. ఎక్కడ పడ్డాడో ఆ చిన్న రంధ్రంలో, ఆ చిన్న రంధ్రంలో పడి పైకొచ్చి పెరుగుతూనే ఉన్నాడు. వీడికి ఆహారం ఎవరిస్తారు? ప్రకృతే. మేము ప్రకృతిలో భాగం కాబట్టి పెరుగుతూనే ఉంటాం. చూడండి దానికి ఎంత చిన్న స్థలమో చూడు, అది పెరిగింది, ఎంత గొప్పగా పెరిగిందో చూడండి. ఇక్కడ చూడండి, రెండు బండల సందున ఈ వీళ్ళను కూడా ఎన్నోసార్లు పీకేశారు. పీకే కొద్దీ మాకు ప్రాణశక్తి పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇంకొక సోదరుడు, గోడకు బండకు మధ్యలో పెరిగాడు. ఇలా మేము పెరుగుతూనే ఉంటాం, మీరెన్ని చేసినా మేము పెరుగుతూనే ఉంటాం. ఎందుకంటే మాలో అద్భుతమైన ప్రాణశక్తి ఉంటుంది కాబట్టి. కానీ మాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు మానవులు కదా, మహా గొప్ప మనుషులు కదా, మీ ఇంట్లో టీవీ న్యూస్ ఛానల్ ఏ ఛానల్ అయినా పెట్టి చూడండి, మీకు కనిపించేది ఏంటో తెలిసినా ఆత్మహత్యలు, హత్యలు. ప్రేమించలేదంటూ వెంటబడి హత్య చేసేవాడు ఒకడు, బిడ్డకు రక్షణ కల్పించిన అమ్మా నాన్నలను నరికేసేవాడు ఒకడు, ప్రేమను అంగీకరించలేదంటూ యాసిడ్తో దాడి చేసేవాడు ఒకడు, ఇరువైపులా ప్రేమను అంగీకరించలేదని పురుగు మందులు తాగిన ప్రేమ జంటలు కొందరు, భార్య సంసారానికి రాలేదని ఉరేసుకున్న భర్త ఒకడు, కట్నం తేలేదని కోడల్ని కాల్చి చంపిన అత్తమామలు, పెళ్ళైనా సంసారానికి పిలుచుకుపోలేదని బావిలో దూకేసిన భార్య, చదువు భారమైందని ఆరో అంతస్తు మించి దూకిన విద్యార్థి, తల్లిదండ్రులు మందరించారని నిద్రమాత్రలు మింగిన విద్యార్థిని, ప్రియతమ నాయకుడు చనిపోయాడని గుండె పగిలిన అభిమాని, అభిమాన హీరో సినిమా రిలీజ్ కాలేదని విషం తాగిన వీరాభిమాని, ప్రత్యేక రాష్ట్రం ఇవ్వలేదని కిరోసిని పోసుకుని కాల్చుకుని చనిపోయిన దేశభక్తుడు, తమ ప్రియతమ యువ నాయకుడి చేయి తాకాలని ఆశపడి కరెంటు తీగల్ని ముట్టుకొని నిర్జీవుడైన విద్యార్థి, ఇలా ఎన్నెని చెప్పమంటారు? ఎందుకు ఈ యువత ఇంత అభద్రతాభావానికి లోనవుతూ ఉంది?
ఎందుకు వీళ్ళు ప్రాణాలని తృణప్రాయంగా భావిస్తున్నారు? ఏరి కోరి ఎందుకు మీరు ప్రాణాలు తీసుకుంటున్నారు? మీకు బ్రతకాలని ఉండదా? మీకెందుకు ఇంత క్షణికావేశం? మీకు కనీసం మాలాంటి మొక్కలను చూసైనా మీరు ధైర్యం తెచ్చుకోలేరా? ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటామన్న స్థైర్యం మీకు ఎందుకు లేదు? మృత్యువు ఒడిలోకి వెళ్ళి కూడా తిరిగి బ్రతకాలన్న ఆశతో చిగురించే మా చిన్న మొక్కలలో ఉండే జీవశక్తి కూడా మీకు లేదా? మీ చదువులు మీకు ఏం నేర్పుతున్నాయి? ఎక్కడో కొన ఊపిరిని కూడగట్టుకొని బ్రతుకు మీద ఆశతో, పెరిగి పెద్దవాళ్ళన్న కోరికతో ప్రాణికోటి వదిలే కార్బన్ డైఆక్సైడ్ అంతా తీసుకొని ప్రాణవాయువుగా మార్చి అనంత ప్రాణికోటికి హితము చేయాలన్న సంకల్పంతో పెరిగి పెద్ద పూలు పూసి అందరికీ ఆహ్లాదాన్ని పంచాలన్న ఒకే ఒక్క ఆశయంతో తనను నాటి నీరు పోసిన వారి ఆశల్ని నీరు కార్చకూడదన్న ఉద్దేశంతో తాను పెరిగి పెద్ద సాటి మొక్కలతో ఆనందంగా గడపాలన్న ఆనంద పారవశ్యంతో ఏ నాటికైనా మళ్ళీ చిగురిస్తానన్న దృఢ సంకల్పంతో పెళ్ళుబికి వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ తగిలిన గాయాల్ని మానుపుకుంటూ పడిలేచే కెరటాల్ని గుర్తు తెచ్చుకుంటూ పడిన కెరటం లేయడానికే పడిందన్న సత్యాన్ని నెమరు వేసుకుంటూ ఏ మానవ జాతి అయితే తన జాతి ఉసురు తీసిందో ఆ జాతి ప్రగతికే శ్రమించాలన్న ఉపకార బుద్ధితో నేల తల్లి గర్భంలో ప్రాణం పోసుకుంటూ 9 రోజుల తర్వాత 9 మాసాలు నిండిన శిశువు తల్లి గర్భం నుండి బయటికి వచ్చినట్లు నేల తల్లి పులుటి నొప్పులు పడుతూ మాలాంటి మొక్కలకు జన్మనిచ్చింది. అలాంటి మేము ఇంత కష్టపడి బ్రతుకుతున్నప్పుడు మీరు మానవులు మీకెందుకుండదు? ఇంత ప్రాణం విలువ మీకెందుకుండదు? ప్రాణం విలువ చాలా విలువైనదని మీకు తెలియదా? మమ్మల్ని చూసి నేర్చుకోండి. జీవశక్తిని పెంచుకోండి. ప్రేమను పంచండి. మీరు మనుషులు, మాకంటే తెలివైన వారు. అంతరిక్షంలో ప్రయాణిస్తారు కానీ అంతరంగంలో ప్రయాణం చెయ్యరు కదా. అందుకే ఆనందం ఎక్కడుందో మీకు తెలియదు. బయట వెతుక్కుంటారు కానీ అది అంతరంగంలోనే ఉంది. ఆ విషయం మాకు తెలుసు. మేము ఒంటరిగానైనా బ్రతుకుతాం, గుంపులోనైనా బ్రతుకుతాం, ఎవరిపైన ఆధారపడం. పంచభూతాలు మా నేస్తాలు. మానవ సోదరులారా, అంతరంగాన్ని ఆవిష్కరించుకోండి, ఆనందంగా ఉండండి, అకాల మరణాలను, ఆత్మహత్యలను అంతం చేయండి. ఇది ప్రకృతి నుంచి, ప్రకృతిలో భాగమైన ఒక మొక్క నుంచి మీకోసం నేను మాట్లాడిన మాటలు. ధన్యవాదాలు.